సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో గత 10 రోజుల నుండి ఇంటి పన్ను విషయంలో ఉద్యమాలు చేపడుతుంటే మున్సిపల్ అధికారులు బలవంతపు పన్ను వసూలు చేస్తున్నారని, గ్రామ పంచాయతీ అవుతున్న తరుణంలో దుబ్బాక ప్రజలు పెంచిన పన్ను ఎవరు కట్టొద్దని సమన్వయ సమితి మీడియా ద్వారా దుబ్బాక ప్రాంత ప్రజలను కోరుతున్నామని అన్నారు. గత 10 రోజులుగా పన్నుల పెంపుదలను నిరసిస్తూ మరి ప్రజలంతా కూడా ఐక్యమై ఉద్యమం చేస్తూ ఒక పక్క చేస్తూ ఉంటే మరి మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు బలవంతంగా. మరియు గత 1 వారం రోజుల క్రితము స్థానిక ఎమ్మెల్యే గారు మరి 20% పన్నులు తగ్గించమని చెప్పి ప్రకటించిండ్రు. మరి మీరు పెంచిన శాతం ఎంత, తగ్గించే శాతం ఎంత? మరి మున్సిపల్ కమిషనర్ గారేమో అలాంటిది ఏం లేదు, మరి మేము చెప్పిన కాడికి మీరు మొత్తం పన్ను చెల్లించాలని చెప్పి మరి ప్రజల్ని బలవంతంగా మరి బెదిరిస్తూ పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు మరి ఒకే మాట మీద ఉండాలి. మరి పెంచినా తగ్గించినా, పెంచిన శాతం ఎంత, తగ్గించిన శాతం ఎంత, మరి విషయంలో క్లారిటీ ఇవ్వకుండా మీరు బలవంతంగా వసూలు చేస్తే మాత్రం దుబ్బాక ప్రజలు మరి సమన్వయ సమితి సభ్యులు మాత్రం ఎవరు చూస్తూ కూర్చోరు. మరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మరి ఒక స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే అంటే పన్నులు చెల్లించిన పన్నులు మనం కట్టద్దు, మరి ఎలాంటి పన్నులు కట్టకుండా మరి పాత పనులు ఏ విధంగా అయితే ఉన్నాయో మరి ఆ రకంగా పన్నులు వసూలు చేస్తే మాత్రమే మనం కట్టాలి. మరి ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అయితే ఏంటంటే మనము మరి పన్నులు ఎలాంటి పన్నులు చెల్లించని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 10 రోజులుగా దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పన్ను పెంపు అంశం పైన ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది ప్రజలకు ఎలాంటి నోటీసు, డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా మీకు 20% పన్నులు తగ్గిస్తున్నాం, మీరు పన్నులు కట్టాలని చెప్పి వారిని వారి దగ్గర బలవంతంగా పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. మేము దుబ్బాక సమన్వయ సమితి పక్షాన ప్రజలకు, దుబ్బాకతో పాటు 6 గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఉద్యమం కొనసాగుతుంది కాబట్టి ఈ గ్రామ పంచాయతీ మున్సిపల్ కేసుకు సంబంధించి కోర్టులో ఉన్నందున భవిష్యత్తులో 100కి 100 పళ్ళు గ్రామ పంచాయతీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నందున ప్రజలు ఎలాంటి పన్నులు చెల్లించకుండా మా ఉద్యమానికి తోడ్పాటు నటించి వాళ్ళు కూడా ఉద్యమంలో ఉండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. రాబో 2-3 రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఈ 6 గ్రామాల ప్రజలతో ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేసి గ్రామ పంచాయతీ ఏర్పడే దిశగా ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు పన్నులు చెల్లించొద్దని ఈ సమన్వయ సమితి ఆధ్వర్యంలో ప్రజలకు మరీ విజ్ఞప్తి చేస్తాము. 1 వారం రోజుల నుండి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పెంచిన మున్సిపల్ ట్యాక్సీలపై నిరసన బంధులు కార్యక్రమాలు చేపట్టిన ధర్మిల గౌరవ ఎమ్మెల్యే 20% తగ్గించిన అనౌన్స్ చేసినాడు. కమిషనర్ గారేమో రాష్ట్ర మున్సిపల్ చట్ట కమిషనర్ ఆదేశాల మేరకు మున్సిపల్ చట్టం ప్రకారం మేము రూపాయి తగ్గించకుండా పూర్తిగా వసూలు చేస్తున్నామని చెప్తున్నాడు. మరి ఆ రకంగా సిబ్బందిని పెట్టి బలవంతంగా వసూలు చేస్తున్నాడు, డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా. గౌరవ 7 గ్రామాల ప్రజలకు మేము ముఖ్యంగా ఈ సమన్వయ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటిదంటే, అతి త్వరలో మున్సిపల్ రద్దయి గ్రామ పంచాయతీలు ఏర్పాటు అవుతున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము అందరం కలిసి ప్రజల యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ముఖ్యమంత్రి గారు చేయబోతున్నాడు కాబట్టి ప్రజలు కడితే మళ్ళీ వాపసు రావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు డిమాండ్ నోటీస్ ఇస్తేనే కడతామని చెప్పండి అని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.